వెల్కమ్ టు మైరా అవుట్లుక్. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడు? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం దొరకకుండా వేధిస్తోంది. అసలు ఇది నిజమేనా కాదా అనే సందేహం కూడా మదిని తొలిచేస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు నిజమే, విభజనకు రంగం సిద్ధమవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఇప్పటికే ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులతో అధ్యయన కమిటీ వేసింది. ఆ కమిటీకి అనుబంధంగా మరో 4 బృందాలను నియమించింది. ఆ క్రమంలోనే తాజాగా పోలీస్ సిబ్బంది బదిలీలపై ఆంక్షలు విధించారు. కొత్త జిల్లాల ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఆ ప్రక్రియ పూర్తి చేసే వరకు పోలీసు శాఖలో బదిలీలపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు డీజీపీ గౌతమ్ సవాంగ్. జనవరి నుంచి కొత్త జిల్లాలు అంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వంటి వారు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో 32 జిల్లాలకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. వైసీపీ సర్కార్ మాత్రం తుది నిర్ణయం తీసుకోవటానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎన్నికలప్పుడే జగన్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో చెప్పింది కూడా. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజిస్తారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధులే వాటికి హద్దులుగా ఉంటాయని సీఎం జగన్ గతంలోనే ప్రకటన చేయడంతో దానికి అనుగుణంగానే తుది నిర్ణయం ఉంటుందనేది కొందరి అంచనా. జులై 15 నాటి ఏపీ క్యాబినెట్ భేటీలో కూడా దానికి అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. ఆనాటి మంత్రివర్గ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్పశ్రీవాణి ప్రతిపాదనతో అరకు పార్లమెంట్ స్థానాన్ని 2 జిల్లాలుగా మార్చాలనే చర్చ జరిగింది. జిల్లాల విభజన సమయంలో హద్దుల నిర్ధారణపై కొందరు మంత్రులు కొత్త ప్రతిపాదనలు చేసినప్పటికీ వాటన్నింటినీ అధికారుల కమిటీ పరిశీలిస్తుందని సీఎం చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో 25 లేదా 26 జిల్లాలుగా పునర్విభజన చేసేందుకు అనుగుణంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో భూ పరిపాలనా శాఖ కమిషనర్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి, ప్రణాళిక విభాగం కార్యదర్శితో పాటు సీఎం కార్యాలయం నుంచి ఒక అధికారి ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాలని కేబినెట్ సూచించింది. జిల్లాల విభజనపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ ఇప్పటికే పలు ప్రతిపాదనలను పరిశీలించింది. పాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న ఈ తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు అందుకు తోడ్పడుతుందని ఆశ. ఇప్పటికే పలు డిమాండ్లు వచ్చాయి. జిల్లాల సరిహద్దుల విషయంలో మార్పులు, జిల్లా కేంద్రం ఎంపిక విషయంలో కొందరు మంత్రుల స్థాయిలో కూడా బలమైన ఆకాంక్షలున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనే కేబినెట్ నిర్ణయానికి భిన్నంగా జరగనున్నట్లు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 32 జిల్లాలుగా విభజిస్తున్నట్లు వైరల్ అవుతోంది. జిల్లాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల వివరాలతో ప్రసారం అవుతున్న విషయాలకు ప్రభుత్వ నిర్ణయానికి సంబంధం లేదని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు విషయంలో నీతి ఆయోగ్ కూడా సూచనలు చేసింది. ఒక జిల్లా కలెక్టర్ ఒక ఎంపీ పరిధిలో ఉంటే నిధుల వినియోగానికి అనుకూలంగా ఉంటుందని కేంద్రం కూడా ఆలోచిస్తోంది. అమలు చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వాలి. అది రాగానే జనవరి 26 నాటికి ప్రకటించే అవకాశం ఉందని ప్రస్తుతానికి అంచనా. ఆ ప్రకటన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి అక్కడ చర్చించే అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయంటూ ఏపీ పోలీస్ విభాగం నుంచి వచ్చిన ప్రకటన తాజా చర్చను మరింత వేడెక్కించింది. దాని ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ విభాగాలు, రేంజ్ల పరిధిలోని పోలీస్ శాఖ అంతర్గత బదిలీలపై ఆంక్షలు పెట్టారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రైల్వే, సిఐడి, ఇంటెలిజెన్స్, ఏపీఎస్పీతో పాటుగా అన్ని జిల్లాలు, రేంజ్ల పరిధిలోని వివిధ స్థాయిలో పోలీసుల బదిలీలకు బ్రేక్ పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే వరకు పోలీస్ బదిలీలు లేవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు విడుదల చేయడంతో త్వరలోనే ఈ జిల్లాల విభజనపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా పోలీస్ సిబ్బంది విభజనకు అనుగుణంగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్లను
మచిలీపట్నం ఎస్పీ పరిధిలోకి మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని చోట్ల కొత్త జిల్లాల విభజన మరికొత్త సమస్యలను సృష్టిస్తోంది, తెచ్చిపెడుతోంది. చిత్తూరు ఎంపీ స్థానం పరిధిలో ఉన్న చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి నగరాన్ని ఆనుకొని ఉంటుంది. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ప్రతిపాదన మూలంగా చిత్తూరు జిల్లా పరిధిలో ఉంటుంది. కొత్త జిల్లా కాకపోయినా తమకు అతి సమీపంలో తిరుపతి జిల్లా కేంద్రంగా ఉండగా చంద్రగిరి వాసులు మాత్రం చిత్తూరు వెళ్లాల్సి ఉంటుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా మారిస్తే ప్రస్తుతం సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఆ జిల్లా పరిధిలోకి వస్తుంది. తద్వారా ప్రస్తుతం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు ఇకపై బాపట్ల వెళ్లాలంటే 70 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. శ్రీకాకుళం నగరాన్ని ఆనుకొని ఉన్న ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. తమకు కూతవేట దూరంలో ఉండే జిల్లా కేంద్రం కోసం సుమారు 50 కిలోమీటర్ల దూరం పైగా వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు దాదాపుగా అన్ని జిల్లాల్లో అనివార్యం అవుతాయన్నది అనేక మంది వాదన. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ముందుకొచ్చాయి. ఇప్పటికే పల్నాడు జిల్లా కేంద్రం గురజాల నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనపై స్పందించారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కూడా ఆందోళన నడుస్తోంది. అరకు పార్లమెంట్ స్థానాన్ని 2 జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా ముంపు మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలనేది మరొక డిమాండ్. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా విభజనను తాము వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ఎంపీ కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఏపీలో జిల్లాల విభజనపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేందుకు తగిన సమయం కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెలలోనే కమిటీ గనుక రిపోర్ట్ సమర్పిస్తే రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తుంది. దీనికి భిన్నంగా వచ్చే నెలకు నివేదిక వాయిదా పడితే జనవరిలో ప్రభుత్వ ప్రకటన, ఆ తరువాత ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే చర్చ సాగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.